కర్నూలులో దారుణ హత్య చోటు చేసుకుంది. గోనెగుండ్లకు చెందిన తలారి బజారి అనే వ్యక్తిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గోనిగండ్లకు చెందిన బజారి గత 3 సంవత్సరాల క్రితం ఎమిగునూరు మండలం గుడికెల్ గ్రామానికి చెందిన ఉరుకుందమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు 13 సంవత్సరాల కూతురు ఉంది. తన భార్యను తనతో పంపాలని బజారిని పలుమార్లు వేడుకున్నాడు. బజారి వారి విన్నపాన్ని తోసివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు వారి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న ఉరుకుందమ్మ బజారిపై వాకిలి పగలగొట్టి వేట కొడవళ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఈ దాడిలో ఉరుకుందమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలి సంఘటనా స్థలాన్ని ఆదోను డిఎస్పీ వినోద్ కుమార్ పరిశీలించారు. మెడ మీద దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలయ్యేసి అతను అక్కడికక్కడే కింద పడి చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో అతని భార్యగా ఉన్నటువంటి ఉరుకుందమ్మ అతన్ని రక్షించే క్రమంలో ఆమె కూడా వాళ్ళు ఉద్దాయినటువంటి వాళ్ళు పురిబాకులతో ఆమె కూడా పొడవడం అనేది జరిగింది. ఆమెకి కూడా పొట్టలో మరియు కూర్తి అట్లంతా కూడా ఆమె కూడా ఒక 4-5 గాయాలు కూడా జరగడం జరిగింది. సో ఈ విషయము మాకు తెలవగానే ఇమీడియట్గా దానికి సినా ప్రాఫెన్స్ అంతా కూడా వెళ్ళినాము. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళంతా కూడా చూసుకొని ఆమెను ఇమీడియట్గా గాయాలపైనటువంటి ఉరుకుందమ్మని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి బోయ బయ్యారిని కూడా అక్కడి నుంచి ఎమ్మింగూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో దీనికి కారణం ఏమి అనేది విచారిస్తే మనకు ఈ బోయ ఉరుకుందమ్మ యొక్క వర్షం మేరకు పంపేట యొక్క వర్షం మేరకు ఈ బోయ ఉరుకుందమ్మ వచ్చేసి తనకి ఆల్రెడీ ఒక 13 సంవత్సరాల కిందట పెళ్లి అయిపోయింది. ఆమెకి మూడకలికి సంబంధించినటువంటి ఎమ్మింగూరు మండలం మూడకలికి సంబంధించినటువంటి బోయ నాగరాజు అనే వ్యక్తితో వీళ్ళకి ఒక కొడుకు కూతురు కూడా సంతానం ఉన్నారు. బట్ వీళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్తం రావడంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆమె మూడకల గ్రామం నుండి వచ్చి గుణగొండ గ్రామంలో తను నివసిస్తూ ఉంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గుణగొండకు సంబంధించిన బోయ బజారితో కొంత ఆమెకి సన్నిహిత్యము పరిచయము పెరగడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సహజీవనం చేస్తూ ఒక 5-6 నెలల నుంచి కూడా సపరేట్గా లక్ష్మీపేటలో కాపురం పెట్టేసి ఈ చనిపోయినటువంటి వ్యక్తి అయినటువంటి బోయ బజారి ఈ ఉరుకుందమ్మ వాళ్ళు అక్కడ ఉంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ఆమె భర్త అయినటువంటి బోయ నాగరాజు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి అని వచ్చి పెద్ద మనుషుల ద్వారా ఒకసారి అడిగించడం ఒకసారి వచ్చి గొడవ పడ్డాము ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అని ఇద్దరిని హెచ్చరించడం కూడా జరిగింది అని చెప్పేసి అని వింటున్నాము. సో ఈ క్రమంలో అతనికి ఉన్నటువంటి మనస్పర్తలు ఈమె ఈ విధంగా ఉంది అనే ఒక కోపంతోనే బోయనాగరాజు మరి ఆమె కంప్లైంట్ వర్షన్ చెప్పినటువంటి ఇంకా ఒక 3 కలిపి మొత్తం ఒక 4 మంది మోటార్ సైకిల్లో ఆ విధంగా వచ్చేసి ఈ యొక్క దుర్మార్గాన్ని పాల్పడి బోయ బజారిని చంపడము అదేవిధంగా అడ్డుకున్నటువంటి ఉంటుందామని కత్తులతో ఆమెను కూడా పొడవడం అనేది జరిగింది అని చెప్పేసి తెలిసింది. ఈ యొక్క సమాచారం మేరకు కర్నూలు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకుని మనకు కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన కేసు యొక్క దర్యాప్తు దానికి సంబంధించిన ముద్దాయిల యొక్క ఆచూకీ నిమిత్తము మేమంతా కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేసి అంత కూడా తిరుగుతున్నాము. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇవే కారణాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా అనేవన్నీ కూడా దాని యొక్క నిజానిజాలు రాబట్టి ముద్దాయిల యొక్క అరెస్టు దీని యొక్క కేసు యొక్క దర్యాప్తు అంతా కూడా నేను చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏ మంజిలా ఎమ్మెల్యే రోజు